తెలుగుదేశం పార్టీ చివరి సభను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. బహుశా ఆయన ఎక్కువ సమయము ఈ జిల్లా ప్రజలకి తాను ఏం చేసింది చెప్పుకోవడానికి కానీ లేదా ఏం చేస్తానని చెప్పుకోవడానికి కానీ వినియోగించక ఎమ్మెల్యేలను తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడము ఇదే ఎజెండాగా ఆయన వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఆయన సుమారుగా 14లో సగం నియోజకవర్గాల్లో 14లో సగం నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు ఆ పార్టీకి సహకరించడం లే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ఎవరినైతే ప్రకటించినారో వారికి ఎవరూ సహకరించేటట్టు లేరు. మరి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతూ ఉన్నారని సర్దుకుపోవాలనా, లేక వయసు పెరిగిన బుద్ధి పెరగలేదనేసి సానుభూతి తెలపాలనా, లేదా చివరి ఎన్నికలు కాబట్టి దిమ్ముడు గల్లం ఆశతో తిరుగుతూ ఉన్నాడులే అని సర్దుకుపోవాలని అర్థం కావట్లే. ఈరోజు ఆయన తనది తాను కడుక్కుంటే కడుక్కోవడానికి చాలా ఉంది. ధర్మవరంలో క్యాండిడేట్ ఎవరో తెలియదు ఇప్పటి వరకు, రాప్తాడు కూడా క్యాండిడేట్ ఎవరో తెలియదు, పెనుగొండలో క్యాండిడేట్ గురించి ఎవరికి తెలియదు, మళ్ళీ కళ్యాణ దుర్గంలో కూడా ఇంపోర్టెడ్ సోల్డ్ అవుట్. మరి సింగనమల్ అంటారా, పాపం ఇందాక వీడియోలు చూస్తా ఉన్నాం, సింగనమల ఈయన ప్రకటించిన అభ్యర్థి నాయకుల్ని బతుమాలుకోవడమే సరిపోతా ఉంది. వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వస్తూ ఉన్నాడు, వాళ్ళ అధినేత కనీసం వాహనాలు పెట్టి కార్యకర్తలను తీసుకొని రావాలనే ఆలోచనలో కూడా జిల్లాలో మీ పార్టీ శ్రేణులు లేవు, మీ పార్టీ నాయకత్వం కూడా లేవు. మరి మడకశిరలో చూస్తే రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు టికెట్ ఇచ్చినాడు, మేమెందుకు పనిచేయాలని మీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. హిందూపురంలో బాలకృష్ణ వన్ మ్యాన్ కమిటీ అతను తప్ప ఎవరు రారు మీటింగ్కి. పుట్టపర్తికి ఇప్పటికి కూడా మీ వెతుకులాట పూర్తి కాలే. మీ సెర్చ్ పూర్తి కాలేదు, మీ క్యాండిడేట్ ఎవరో మీకు తెలియదు. అందులో పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నా కూడా మీకు అతను ఆరాడం బ్యాన్. పార్థసారథి ఈ జిల్లాలో పార్టీ నిలబెట్టినాడు, మీకే పార్థసారథి తెలుగుదేశం పార్టీ నిలబెట్టినాడు. వికే పారసార్థిను, గాదిలింగప్ప లాంటి వాళ్ళను మీరు ముందర పెట్టుకుని పెత్తనాలు మీరు చేసినారు. రాప్తాడంటారా, నీకు సిద్ధం సభకు పోటీగా సభ పెడతానని ప్రకటించినావు, ఇక్కడ చేయలేము, ఇక్కడ సభ నిర్వహించలేము, జనం రారని పెనుగొండకు పోయినావు. ఇక ఏముంది కాబట్టి నీ దగ్గర, నీ దగ్గర జనము లేదు, బలము లేదు, పోనీ నీ నాయకత్వము నీకు నమ్మకంగా లేరు, ఉన్న వాళ్ళకి శక్తి చాలదు. మరి ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు చంద్రబాబు? గుంతకల్లో నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటున్నావు, అది కూడా ఆక్షన్ పెట్టినావు. నాకు తెలిసి MSTC అనేసి ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది సెంట్రల్ గవర్నమెంట్ది, ఫోర్క్లోజర్ ఇండియా కూడా ఒక ఆక్షన్ పోర్టల్ ఉన్నట్టుంది, ఆస్తులు అమ్మేటువంటి ఆస్తులు. ఆ ఆక్షన్లో ఈరోజు అనంతపురం పెట్టావు, గుంతకల్ పెట్టినావు, కళ్యాణ దుర్గం ఆక్షన్ ముగించినావు, బహుశా ధర్మవరం కూడా అదే జరగవచ్చు. కొత్తగా ఎత్తుక్కుంటా ఉన్నావు, నీ సెర్చ్ కమిటీ ఎవరు 100 ఇస్తారు, 100 ఎవరు 50 ఇస్తారని తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా, ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశమే నీకు లేదు చంద్రబాబు. అభ్యర్థులు ప్రకటించేటప్పటికీ నీ ఖజానా నిండాలా, తర్వాత నువ్వు బిచాన ఎత్తాలా. పోయిన ఎన్నికల్లో ఎలాగైతే కనుమరుగైపోయావు, మధ్యలోనే ప్రచారం మధ్యలోనే కనుమరుగైపోయావు, నీ క్యాండిడేట్లకు ఫోన్లకు పలకలా,
నీ క్యాండిడేట్లకు అందుబాటులో లేకుండా వాళ్ళకి ఏది కూడా నీ ఆర్థికంగా సాయం అందకుండా చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినావు. అదే పరిస్థితి ఈరోజు ఎన్నికల మధ్యలో కాదు, క్యాండిడేట్ల పేరు ప్రకటించిన రోజే, అంటే మొత్తం టికెట్లన్నీ కూడా అమ్మేసుకున్న తర్వాత పిచాన ఎత్తేసేదానికి సిద్ధంగా ఉన్నావు. మరి నువ్వు కూడా మా గురించి మాట్లాడటమే, జిల్లాలో వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల గురించి మాట్లాడటమే.